సిరి లేడీస్ కలెక్షన్స్ జేకే హోటల్ పైన గడియార స్తంభం సెంటర్ పురిచేడు రోడ్ దర్శి మావత్త ఉన్న నల్ల పూసలు లాకెట్ చైన్ ఉంగరాలు నెక్లెస్లు చాకర్స్ హారాలు వడ్డానాలు బ్రాస్లెట్స్ చెంపసరాలు మాటీలు పట్టీలు జడబిల్లలు గాజులపై 20% డిస్కౌంట్ సౌకర్యం కలదు మరియు బ్రైడల్ సెట్స్ అద్దెకు ఇవ్వబడును పంజాబీ టాప్స్ లెగ్గింగ్స్ చున్నీలు ప్లాజా ప్యాంట్లు లేడీస్ ఇన్నర్స్ రెడీమేడ్ బ్లౌజులు మగ్గం కంప్యూటర్ వర్క్ జాకెట్ ముక్కలు కూడా సరసమైన ధరలకే లభించును కిడ్స్ వేర్ పై 50% డిస్కౌంట్ ఆఫర్ కలదు అన్ని రకాలైన సీజెడ్ ఆభరణాలపై 6 నెలలు గ్యారంటీ కలదు సీజెడ్ ఆభరణాలకు పీస్ టు పీస్ గ్యారంటీ కలదు సిరి లేడీస్ కలెక్షన్ జేకే హోటల్ పైన గడియార స్తంభం సెంటర్ కురిచేడు రోడ్ దర్శి మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి. దర్శి మండలంలో గత వారం రోజుల నుంచి ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో వడదెబ్బకు వ్యక్తులు చనిపోతున్న సంఘటనలు కూడా ప్రారంభం కావడంతో విషయం తెలిసిన వాళ్ళు భయాందోళన చెందుతున్నారు. దర్శి పట్టణంలో మెయిన్ రోడ్లో ఈరోజు చెన్నూరి రమేష్ అను 36 ఏళ్ల వివాహితుడు వడదెబ్బకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. ఇతను దర్శిలో ప్రముఖ ప్రింటర్గా పనిచేస్తూ అందరికీ సుపరిచితుడు. అలాగే దర్శి మండలం కొర్లమడుగులో కూడా బుధవారం చీదర్ల రామకృష్ణ అను 30 ఏళ్ల వ్యక్తి ఉపాధి హామీ పథకం పనికి వెళ్ళి అక్కడే కుప్పకూలిపోయి వడదెబ్బకు మృతి చెందినట్లు కూడా తెలిసింది. దీంతో వడదెబ్బకు వ్యక్తులు మృతి చెందుతున్న సంఘటనలు జరగటం బాధాకరమైన విషయం. ప్రజలు ఎండకు తెరక్కుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంది.